భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామ పంచాయతీలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారని అలా నిర్మించిన భవనంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి రక్షణ లేకపోయినా అటువంటి భవనంలో బీసీ గురుకుల పాఠశాలలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంపై ప్రజల్లో మీడియాలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి విదితమే అయినప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలకు ప్రభుత్వ అధికారులు కానీ బీసీ గురుకుల యాజమాన్యాలు కానీ ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది బహుళ అంతస్తుకు గ్రామ పంచాయతీ అనుమతులు లేని ప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎటువంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు మరొకవైపు బీసీ గురుకులం యాజమాన్యం కూడా నోరు మెదపడం లేదని మీడియా ద్వారా ప్రజల నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అది బీసీ గురుకుల యాజమాన్యం గత పాఠశాల భవనం నుండి అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనంలోకి మార్చడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఫైర్ ఆఫీసర్ను సంబంధిత అధికారులను ఈ విషయమై ప్రశ్నించగా ఎటువంటి అనుమతులు రక్షణ సూత్రాలు పాటించలేదని ఆ బహుళ అంతస్తు కూడా నివాస గృహాల కోసం మాత్రమే నిర్మించారని ఇటువంటి భవనంలో పాఠశాల నిర్వహణ సాధ్యం కాదని వారు ఖరాఖండీగా చెబుతున్నప్పటికీ బీసీ గురుకుల యాజమాన్యం ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరించడం దీనిపై ఉన్నతాధికారులు కూడా కనీసం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అసలే పదవ తరగతిలోపు విద్యార్థులు రక్షణ లేని ప్రదేశం అనేక వ్యయ ప్రయాసాల కోర్చి ఇటువంటి భవనంలోకి బీసీ గురుకుల పాఠశాల మార్చడం అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలు చేపట్టే కంటే ముందస్తుగానే తగు చర్యలు తీసుకుని విద్యార్థులను రక్షించాల్సిన బాధ్యత సమాజంలో అందరి మీద ఉందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టి ఇటువంటి వాటికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు